నమస్కారం. శ్రీ గురుభ్యోనమః. అందరికీ నమస్కారం. దత్తాత్రేయ సమారంభం, స్వప్రకాశానంద మధ్యమం, అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యోనమః. మనం ఇప్పుడు ఉన్న ప్రదేశం కామాఖ్య. కామ అఖ్య అంటే అర్థం ఏమిటి? కామ అంటే కోరిక అని, అఖ్య అంటే తీర్చున్నది అని. అది ఎందుకు అని అంటే, మనం ఎక్కడి నుంచి పుట్టాము అన్నదానికి ఉదాహరణ మనం అందరం తల్లి యోనిస్థానం నుంచే పుడతాము. అంటే సృష్టి అన్నది అమ్మ యొక్క యోనిస్థానం నుంచే. మళ్ళీ అదే యోని దగ్గర మోక్షం ఉంది. ఇక్కడ కామాఖ్య అంటే అర్థం ఏమిటి అంటే కోరికలు తీర్చున్నది. అంటే మనం ఏది అడిగితే అదే అమ్మ ఇస్తుంది. ఇక్కడ ఏది అడగాలి? ఎందుకంటే సాధనలో రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే సత్యం, మాయ. ఎప్పుడు నిజం ఎలా ఉంటుందిట అంటే చాలా చిన్నగా ఉంటుందిట. అబద్ధం ఎప్పుడు ఎలా ఉంటుందిట అంటే చాలా అందంగా, ఎందుకంటే అబద్ధానికి చాలా ఎక్స్ప్రెషన్ ఎక్కువట. సో అందువల్ల ఏంటి అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా. దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లేదు. మనం రోజు సాధన చేస్తూ ఉంటాం. ఈ సాధన చేసినప్పుడు ఏం చేస్తా అంటే అందరికీనుగో, నేను ఈరోజు ఇన్నిసార్లు చదివానండి, నేను ఇన్ని కోట్లు పారాయణ చేశానండి. ఇవన్నీ ఏంటి అంటే నిజం చెప్తే మాయ. నిజం ఏమిటి అంటే మనం ఎక్కడ ఎవరికి దగ్గరగా ఉండాలి ఎప్పుడు అంటే దేవుడికి దగ్గరగా ఉండాలట. అది చూపించడానికే మనకి దేవుడు అంటే పరమాత్మ కృష్ణుడి రూపంలో ఉద్భవించినప్పుడు ఆయన మనకి చూపించింది ఒకటి ఉంది. ఏంటి అంటే కురుక్షేత్ర సంగ్రామం జరగడం మనందరికీ తెలుసు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఏంటి అంటే దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడిని కలవడానికి వెళ్తారట. ఈ సంగ్రామం ముందు కలవడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఆ కృష్ణుడు పడుకుని ఉంటాడట. పడుకుని ఉంటే దుర్యోధనుడు రాజు కదా, రాజు అవడం వల్ల ఏం చేస్తాడట, ఆయన అహంకారంగా ఈయన తల దగ్గర కూర్చుంటాడట. అర్జునుడు వెళ్ళి ఏం చేస్తాడట అంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటాడట. కాళ్ళ దగ్గర ఎప్పుడైతే కూర్చున్నారో వెంటనే పడుకుని లేచిన వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడినే చూస్తాడట. కానీ దుర్యోధనుడు ఏం చేస్తాడట అంటే నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి నేనేం అడిగితే నువ్వు అది ఇవ్వాలి బావా అని అడుగుతాడట. అడిగితే వెంటనే కృష్ణుడు అంటాడట, సరే నీకేం కావాలో అడుగు బావా అని అడిగితే, ఈ కురుక్షేత్ర సంగ్రామానికి నీ దగ్గర ఎన్నైతే నీ దగ్గర ఎంత సైన్యం ఉందో ఆ సైన్యం మొత్తాన్ని నాకు ఇవ్వు, ఎందుకు అంటే ఆ యుద్ధంలో నాకు హెల్ప్ కావాలి, నీ సహాయం అదేను అని అడుగుతాడట. అడిగితే సరే అని చెప్పేసి కృష్ణుడు తన దగ్గర ఉన్న సైన్యం మొత్తాన్ని కూడా దుర్యోధనుడికి ఇచ్చేస్తాడట. ఇచ్చేసిన తర్వాత వెంటనే ఏమవుతుంది అంటే అర్జునుడు అడుగుతాడట, నీకేం కావాలి, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అర్జునుడిని. అర్జునుడు అడుగుతాడట, నాకేమీ వద్దు బావా, నువ్వు నాతో ఉంటే చాలు అని అడుగుతాడట. వెంటనే ఏం చేస్తాడు ఆయన, ఆయనతో ఉన్నట్ట, ఆయనతో ఉండి ఏం చెప్తాడట, నేను ఉంటే ఏం లాభం, నేను శస్త్రాన్ని పట్టుకోను, అంటే ఒక్క అస్త్రం కూడా వెయ్యను ఎవరితోనూ, నేను నీతో ఉంటానంతే, అంటే పర్వాలేదు అని అన్నప్పుడు ఆయన రథసారథి కింద ఉంటాడట కృష్ణుడు. ఇక్కడ రథసారథి అంటే అర్థం ఏమిటి అంటే కురుక్షేత్ర సంగ్రామం మొత్తాన్ని నడిపించింది ఎవరు అంటే కృష్ణుడే. అంటే ఏంటి అంటే అర్జునుడిని పూర్తిగా నడిపించి, అంటే దేవుడు మన పక్కన ఉంటే ఎలా ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని పూర్తిగా మనని నడిపించి ముందుకు తీసుకెళ్తారు. ఎప్పుడైతే దేవుడు మనని ముందుకు తీసుకెళ్తున్నాడో మనకి ఎప్పుడు ఏమి వస్తుంది అని అడిగినప్పుడు విజయమే సిద్ధిస్తుంది అని చెప్పడానికి ఆ ఒక్క ఉదాహరణ చాలు. అంటే మనం ఏం కోరుకోవాలి నిజం చెప్తే అని అడిగినప్పుడు ఆ అమ్మనే మనతో ఉండమని అడగాలట. ఈ ఒక్కటి నిజాన్ని తెలుసుకుని మనం సాధన చేస్తే ఆ అమ్మ ఎప్పుడైతే, ఎందుకంటే అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్లే, అంటే అమ్మ ఎప్పుడైతే మనతో ఉందో మొత్తం అన్నీ మనతోనే ఉంటాయి. చివరికి విజయము అంటే అర్థం ఏమిటి అంటే ఆ అమ్మ దగ్గరికి మనం చేరుతాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం.